ఉంటుంది అంతా మీ పెట్రోల్ అయితే మళ్ళీ పైసలు అయితే కేసీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ ఈరోజు దేవరకేద్ర నియోజకవర్గం దేవరకేద్ర మండల్ నార్లోని కుంట గ్రామంలో రైతు పొలంలో రైతులందరి సమక్షంలో సంతోషంగా కేసీఆర్ గారు ఇంత కష్టకాలంలో కూడా రైతు బంధు వేస్తున్న సందర్భంగా రైతులందరూ ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్న సందర్భంగా ఇలా రైతులే మమ్మల్ని పిలిచి ఈ పండుగ వాతావరణంలో మీరు కూడా పాల్గొనాలని ఇన్వైట్ చేసినందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతులకు డైరెక్ట్గా సహాయం చేస్తున్న ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేవు. సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు కింద సహాయం చేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం. చాలా ధైర్యం ఉండాలి అన్ని డబ్బులు రైతులకు పంచాలంటే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైన సందర్భంగా ఇవ్వాలంటే వరకు ఏ ముఖ్యమంత్రి చేయాలి, ఏ ప్రధానమంత్రి చేయాలి, ఎవడు ఆలోచన చేయాలి. ఈరోజు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు ఇస్తున్నట్టు 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తున్న సందర్భం లేదు. గత 2 సంవత్సరాలుగా కరోనాతోటి ఆర్థికంగా దేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క పంటకు కూడా రైతు బంధు ఆపలే, రైతు బీమా ఆపలే, 24 గంటలు కరెంట్ ఆపలే. అంటే రైతును రాజు చేయాలన్న ఒక సంకల్పం కేసీఆర్ గారు మదిలో ఉంది కాబట్టి రైతు సంతోషంగా ఉంటేనే తెలంగాణ పల్లెలు బాగుంటాయి, తెలంగాణ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రాన్ని కొట్లాడి సా వంచుల వరకు తెచ్చుకున్నదే తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, బంగారు తెలంగాణ చేయాలన్న లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి గారు పోతున్నారు కాబట్టి ఈరోజు నిన్నటి నుంచి 28వ తారీఖు నుంచి రైతు బంధు పైసలు పడతా ఉన్నాయి. మాకు కొన్ని 100ల ఫోన్లు వస్తూ ఉన్నాయి. నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో గంట ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఉంటే గంటలో దాదాపు 30-35 ఫోన్లు మాట్లాడితే దాంట్లో ఒక 9 ఫోన్ల వరకు సార్ మాకు రైతు బంధు పైసలు పడ్డాయి సార్, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని పైసలు పడ్డాయని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు పంట స్టార్ట్ అయ్యింది అంటే ఇత్తనాల కొరకు, ఎరువుల కొరకు, సాహుకారుల దగ్గరకు, అప్పుల కొరకు, మిత్తుల మీద తీసుకురావడానికి పరిగెత్తేటోళ్ళు. ఈరోజు అట్లా కాదు, కేసీఆర్ పైసలు వస్తాయి, కేసీఆర్ పైసలు వస్తాయి అన్న ఆలోచనతోటి ఉంటున్నారు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పంట వేసే కంటే ముందే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇవాళ బ్రహ్మాండంగా రైతు బంధు పడతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో ఇవాళ జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ గత 2014 నుంచి ఈ రోజు వరకు మనం చూసిన ఏ కార్యక్రమం కానీ ఇలా జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని నీళ్ళు ఇవ్వడం కానీ, జిల్లాకు కొత్తగా పాలమూరు రంగాడి ప్రాజెక్టు ఇవ్వడం కానీ, 24 గంటల కరెంట్ ఇవ్వడం కానీ, ఎరువులకు ఎరువులు ఇత్తనాలు సకాలంలో ఇవ్వడం, ఇలా 70 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రాల కంటే కూడా 7 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 1 రాష్ట్రంగా ఎదిగి పంజాబ్ రాష్ట్రాన్ని దాటి 1 పోతే సంతోషపడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఇవాళటి వరకు ఏంది, మేము ఇప్పుడు వరి గుణము, దొడ్లు బియ్యం గుణము, అసలు యాసంగిలో వరి వేయొద్దు అని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో వాళ్ళ రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి. కేసీఆర్ ఎంబడే తెలంగాణ రైతాంగం మొత్తం ఉన్నారు, ఎందుకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది కాబట్టి, ఇవాళటి వరకు జరగని కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయంటేనే కేసీఆర్ గారు కారణం. అయితే కేసీఆర్ గారికి తెలంగాణ రైతాంగానికి గ్యాప్ చేయాలన్న ఒక రాజకీయ కుట్రతోటే ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకే మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాం, రైతులే ఆలోచన చేసుకోవాలి ఏ విధంగా బీజేపీ నాయకత్వం కుట్రలు చేస్తూ ఉంది. అందుకే మేము రైతులను కూడా చైతన్యం చేస్తూ ఉన్నాం, వరి వేసి మళ్ళీ ఇబ్బంది పడేదానికంటే ప్రత్యామ పంటలు ఇవ్వాలని మేము కానీ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కోరినాం. ఇవాళ మనం ఒక చిన్న రైతు హనుమంతు మన నార్లోని గుంటకు సంబంధించిన రైతు, ఇవాళ 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల్లో ముఖ్యమంత్రి గారిని మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మిర్చి పంట వేసి ఇవాళ పల్లీలు వేసి ఇవాళ ఈ పల్లి చేనులో ఇవాళ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నట్టునే చాలా సంతోషమైన విషయం. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పోయిన వానాకాలంలో దాదాపు 58 నుంచి 60,000 ఎకరాల వరకు వరి నాటడం జరిగినది.
ఈసారి కేసీఆర్ గారి పిలుపు మేరకు దాదాపు 50% తగ్గించి మిగతా మినుములు, పెసర్లు, ఆవాలు, పల్లి, మిగతా అన్ని అంతర పంటల వైపు వెళ్తూ ఉన్నారు. వేరే ప్రత్యామ్నాయ పంటల వరకు వెళ్తూ ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నది కేసీఆర్ గారి లక్ష్యం. ప్రత్యేకంగా ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరొకసారి దాదాపు 7,500 కోట్ల రూపాయలు దాదాపు 63 లక్షల మంది రైతులకు ఇలా అకౌంట్లో డబ్బులు వేస్తున్న సందర్భంగా మా దేవరకర నియోజకవర్గ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తాం.